పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆరాధన ప్రవేశించే పూర్వం ముందు కీర్తనలు, దావీదు మహారాజు రాసిన కీర్తనలు అండి. 95వ అధ్యాయం మొదటి 7 వచనాలు మార్చి మార్చి చూద్దామండి. సాంగ్స్ చాప్టర్ 95 ఫస్ట్ 7 వర్సెస్ వీల్ రీడ్ ఆల్టర్నేట్లీ అండి. రండి, యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానం చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి దయచేసి చదవండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడచు, ఆయన పేరిట సంతోష గానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతులు ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిల పడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. ఇంకొక పోర్షన్ చదువుదామండి. లూకా రాసిన సువార్త, పరిశుద్ధుడు అపొస్తలుడు మరి ది గ్రేట్ డాక్టర్ ఆయన రాసిన సువార్త అండి. 2వ అధ్యాయం పదమూడు 14 వచనాలు అందరం కలిసి చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహం అవధూత కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయు చూడెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోక దినం ప్రేంగల తండ్రి, మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ, మహాశక్తి గల దేవ, ఘనతమై మా ప్రభావం గల దేవ, రాజాది రాజా, మా ప్రభు, మా రక్షకుడు, మా విమర్శకుడు క్రీస్తు యొక్క మా ఘనమైన శక్తి గల నామం పేరిట ఏకైక అద్వితీయ నామం సత్యదామం, నిజమైన దేవుడు, నిత్యజమైన మహాఘనమైన నామం పేరిట సాగిలపడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడి కీర్తించి మాయంపరచుటకు మరొక రోజు, మరొక దినం, మరొక ఉదయకాలం, మరొక ఆదివారం, మరొక నూతన దినం మాకు ఇచ్చినారు మీకు వందనాలు. ఎందుకు మమ్మల్ని బ్రతికించినారో తెలియదు. అనేక మంది ఈ రోజును చూడాలని ఇష్టపడ్డారేమో కానీ అయ్యగలేదు. మాకు దయచేసినారు సుధనం ప్రభా, మేము మందిరాడవలను ప్రవేశించి మిమ్మల్ని సూచించి ఆరాధించే ధన్యత, ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఇచ్ మ్యాన్ కెన్ ఎవర్ హ్యావ్. అట్లాంటిది మాకు మీరు దయచేసినారు ప్రభా, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు మొట్టమొదట, మమ్మల్ని ప్రేమించినారు మొట్టమొదట, మమ్మల్ని కనుగొన్నారు మొట్టమొదట, మమ్మల్ని ప్రభా భూమి పునాదులు ఇవ్వబడక మునిపే మమ్మల్ని మీరు నిర్మించుకున్నారు. తల్లి గర్భం రూపకు మేమే, మేమెవరమో మీకు తెలియను. మా ఎముకలని యు నో అవర్ ఫ్రేమ్ వర్క్ ప్రభా, మా చట్టం అంతా మీకు తెలుసు. ఏంటో మీ యొక్క అద్భుతమైన మహాప్రేమ యొక్క ప్రభా మర్మం ఏదో మాకు తెలియదు, కానీ ఈ భూలోకంలో మేము సజీవంగా చేసినారు. మీ నామం ఎరిగి మిమ్మల్ని పూజించి ధన్యత అనేక మందికి లేదు, మాకు దయచేసినారు. మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసునందు ఆయన మహాశిలో గొప్ప కార్యంలో మాకు చేసిన ఈ రమ్యమైన ఈ యొక్క మహా నిత్యజీవమైన ఈ యొక్క గొప్ప కార్యం బట్టి వందనాలు. అయోగ్యుని, పాపిని, దుష్టుని, దుర్మార్గుని ప్రభా నన్ను మీరు కరుణించినారు. పడిపోతుంది, తప్పుతుంది, అనేక సార్లు మీ ప్రేమను ఉల్లంఘించి తిని మీ ఎదన తన్నితిని ప్రభా మీ యొక్క మాటిమాటికి శిలువ వేసి తిని నన్ను కరుణించినారు. ఇదిగో ప్రభా మరి మీ బిడ్డల ముందు నిలబడి ఉండగా మీ యొక్క వచనం పలికించండి. ఆత్మీయ సంగతులు, ఆత్మ సంగతులు సరిచూస్తూ, ఆత్మ బోధించే మాటలను, ఉచ్చరించే మాటలను బోధిస్తూ, కుయుక్తి మాటలు, మనిషి జ్ఞానంతో మాటలు కాకుండా ప్రభా మీ పరలోకం నుండి మాకు వాక్కు దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మను మీరు తృప్తిపరచండి ప్రభా. మరి మీ నిజమైన ఆరాధన ఆత్మ సృష్టించడం ఆరాధించారు, ఆరాధన మాకు తీసుకురమే వేడుకుంటున్నాం. ఈ స్థలంలో ఈ యొక్క ప్రభా మరి 1982 నుంచి మీరు ఇచ్చిన గొప్ప సాక్ష్యం, ఇక్కడ మీ బలిపీఠాన్ని మీరు ఏర్పరిచినారు, పెద్దలు ప్రభా మరి పూజించినారు ప్రభా, మీ కొని అన్నారు, ప్రతిష్ఠించినారు ఈ స్థలాన్ని. మీరు అంత ఇంతవరకు మీరు మరో 2వ జనరేషన్ ఒక తరం గతించింది, ఇంకొక తరాన్ని మీరు తీసుకొస్తున్నారు ప్రభా. మరి ఈ విధంగా మీ బిడ్డలను చూడడానికి ధన్యత నాకు కూడా దయచేసినందుకు అయోగ్యని మరొకసారి గుర్తు చేసుకుని ప్రభా మీ మాటలు పలికించి మా అందరితో మాట్లాడమని క్రీస్తు యేసు అంధకార చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ క్రీస్తు యేసు ఘనమైన శక్తి గల నామ పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి దివ్యమైన గ్రంథం, మరి లూకా ఆయన డాక్టర్ అండి. లూకా ఇస్ ఎ డాక్టర్.
ఎస్ ఇన్ క్యాష్లెస్ ప్రొఫెషన్ అంటే నువ్వు చాలా మంది డాక్టర్లకు టైం ఉండదు అంటారు కదా. ఈ మధ్యన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా టైం ఉండదు అంటారు. దేనికి టైం లేదండి, మేము సాఫ్ట్వేర్ వాళ్ళము మేము డాక్టర్లము అంటారు. మరి ఈయన డాక్టరే. యేసుప్రభు సిలువ వేసినప్పుడు నిక్కర్లు వేసుకున్నాడు. అపొస్తలైన పౌలు, బర్నబా, లూకా వీళ్ళంతా ఒకటే వయస్సు. మరి తర్వాత ఆయన నమ్మి రక్షణ పొందిన తర్వాత క్రీస్తు యేసు ప్రభుని గురించి ఊరు ఊరు వాడవాడ తిరిగి ఆయన బ్యూటిఫుల్ గ్యాదరింగ్ చక్కని హీ హాజ్ అమాస్డ్ ద హోల్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్ నాలెడ్జ్ అండి. కాబట్టి చక్కని ఈ యొక్క గ్రంథాన్ని రాసినాడు. ఆయన రాసినట్టు ఎవరు రాయలేదు. మరి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మ్యాచ్యూ ఒక్కడే. యోహాన్ గురించి మనకు ఎంతగా తెలియదు. ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్, ఈజ్ అ లర్నర్డ్ మ్యాన్. ఆయన మనకు మ్యాథ్యూ సువార్త రాసినాడు. ఆయన ఒక జీనియాలజీ ఇచ్చాడు, ఈయన ఒక జీనియాలజీ ఇచ్చాడు. ఆయన ఒక టైప్ నుంచి వస్తే ఈయన ఇంకొక రివర్స్లో వెళ్ళాడు. ఈ విధంగా మనం ఈ లూకా సువార్త ఆయన డాక్టర్ అయ్యిండు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ మరియమ్మ గారి ఇంటికి వెళ్ళారు. అమ్మ మరియమ్మ గారు ఆ రోజుల్లో డాక్టర్లు ఆ రోజు ఘోష వాళ్ళు. ఇప్పుడంటే మనం హాస్పిటల్కి వెళ్తాం కానీ ఆ రోజుల్లో డాక్టర్లు ఇంటికి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఫ్రీ ఎంట్రీ అనమాట డాక్టర్లకు. బెల్లు కొడతానే అరే లూకా గారు రండి రండి డాక్టర్ గారు అని లోపలికి పిలిచేవాళ్ళు. అక్కడ ఘోష గీష ఏముండేది కాదు, రైట్. ఆ విధంగా లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చక్కగా రాసినాడు. మరియమ్మ గారు ఆ రోజు గబ్రియల్ వచ్చినాడు కదా, ఎట్లున్నాడు ఆయన, ఏం చెప్పినారు, మీరు పరేషాన్ అయిపోయినరా, మంచిగా క్లాస్ పీకినారు కదా, ఓకే అట్లా ఆ విధంగా అనమాట మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసింది. అట్లే యోహాన్, అట్లే పీతర్ను, అట్లే అంద్రేయను, అట్లే ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చక్కగా రాసినాడు. దాంట్లో ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. సో వాళ్ళు యేసుప్రభు పుట్టినప్పుడు ఒక పాట వినిపించింది అంటే గొర్రెల కాపలనోడు కలిసినట్టున్నాడు. ఆ రోజు అయ్యా ఆ రోజు పాట విన్నారు కదా ఎట్లుందంటే ఓ సూపర్ ఉంది పిచ్చ కోయరు అయ్యే అసలు అలాంటి మ్యూజిక్ ఎప్పుడు ఇంకెప్పుడు జీవితంలో వినిండం, అంత చక్కని పాట పాడినారు వాళ్ళు. సో ఆ పాట ద లవ్లీయెస్ట్ అండ్ ద మెలోడియస్ ద సూపర్బ్ ఫెంటాస్టిక్ అండ్ వెరీ స్పెక్టాక్యులర్ దెర్ ఇస్ ఎ సాంగ్ సంగ్ బై ద కొయర్ ఆఫ్ హెవెన్లీ అబోర్డ్. సో చక్కని పాట వెన్ ఆల్ బెత్లెహెమ్ ఈస్ స్లీపింగ్ అండ్ దీస్ షెపర్డ్స్ వర్ వాచింగ్ ఆన్ ద ఫ్లాక్ అండ్ దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కొయర్ సింగింగ్ అండ్ దే ఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ టు దిస్ వరల్డ్, రైట్. వెన్ ద హోల్ వరల్డ్ ఈజ్ లయింగ్ ఇన్ సిన్ దెర్ ఈస్ ద బిలీవర్ హూ ఎక్సెప్ట్ ద కాల్, హూ ఎక్సెప్ట్ ద సాంగ్, హూ మేక్స్ ద వరల్డ్ టు హియర్ ఇస్ గాస్పల్. అదనమాట. దట్ ఈస్ ది సాంగ్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సాంగ్, దట్ ఈస్ ద బ్యూటిఫుల్ సాంగ్. సో ఏమంటాడు, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అన్ ఆర్త్ పీస్ గుడ్ విల్ టు మెన్ అనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అంటే మహిమ లేదనమాట దేవునికి. సో దేవునికి మహిమ ప్రతిదానికి మహిమను ఉంది. Sun has got a glory, earth has got a glory, the nature has got a glory, the oceans are having a glory. Pratidaniki dani dani mahima unnai kaani Yesu Prabhuku maatram mahima ledata. Aa mahima raavalante aa bhoomi nunchi raavala. That is the only greatest addition to the glory which a man, after having accepted Lord Jesus Christ, can give to him. That is the only glory. So by believing, andukina mana suvartha prakatistam sangamku enduku, there is an addition of the glory to God. కాబట్టి ఒక నేను మంచిగా బోధిస్తే పరలోకంలో మంచి సంతోషం ఉంటుందా, ఉండదు. లేకపోతే నేను ఒక 1000 సంఘాలు కడితే పరలోకంలో సంతోషం ఉంటుందా, ఉండదు. యేసుప్రభు ఏమని చెప్తాడు, ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషం అంట. అది ఇంకా ఏం చేసినా సంతోషం ఉండదు. అంటే దట్స్ ఎ గ్లోరీ. సో వెన్ ఐ హార్ట్ ఇస్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఎ బ్యూటిఫుల్ గ్లోరీ విచ్ ఈస్ ఇంపార్టెడ్ టు హిమ్, రైట్. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేవునికి ఎప్పుడు మహిమ సర్వోన్నతమైన స్థలములలో కలుగుతుంది. తెలుగులో చక్కగా రాసినారు, అర్థమైంది. దేర్ ఇస్ ఎ ప్లేస్, స్థలం అనేది ఉండాలి మన జీవితంలో. నిజమైన ఆరాధకునిగా మన జీవితంలో మనం దేవునికి స్తుతులు చెల్లించాలంటే దేర్ షుడ్ బి ఎ ప్లేస్ ఫర్ యువర్ సేవియర్ ఇన్ యువర్ హార్ట్. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. మా అమ్మ మా నాన్న రక్షణ పొందినారు, వాళ్ళ దేవుడు నా దేవుడు అంటే నడవదు, రైట్. కాబట్టి నీ యేసు ప్రభు నీకు తెలియాల. యూ షుడ్ నో యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, రైట్. ద జస్ట్ షల్ లివ్ బై హీస్ ఫెయిత్. హీస్ మిస్ అయిపోయింది. యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటంటే విశ్వాసి నీతిమంతుడు తన విశ్వాస మూలంగా జీవిస్తాడు, వేరే వాళ్ళ విశ్వాస మూలంగా కాదు. ద జస్ట్ షల్ లివ్ బై హీస్ ఫెయిత్ ఆర్ హర్ ఫెయిత్.
కాబట్టి మన విశ్వాసం ద్వారానే యేసుప్రభు మనలో ఉంటాడు. మీ అమ్మ మీ నాన్న విశ్వాసం ద్వారా ఉండడు, లేకపోతే నువ్వు పెద్ద ఎల్లర్ కొడుకైతే నడవదు, అర్థమైందా? లేకపోతే నువ్వు ఈ సంఘానికి ఎంతో చేసే దానివల్ల నడవదు. కాబట్టి ద క్వశ్చన్ ఈస్ ఇఫ్ యు వాంట్ టు బి ఎ ట్రూ వర్షిపర్, డూ యూ నో యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? దెర్ ఎనీ ప్లేస్, నీ మన హృదయంలో దేవునికి స్థలం ఉందా? వండర్ఫుల్, ఇట్ ఇస్ నైస్. తర్వాత అది ఏ స్థలం ఉండాలా? ఉన్నత స్థలం ఉండాలంట. ఇట్ షుడ్ బి హై ప్లేస్. సో యేసుప్రభు మన జీవితంలో ప్రిఫరెన్స్ ఉండాలి, ప్రిఫరెన్స్ ఉండాలి. ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు లూకా, ఆయన సర్వోన్నతమైన స్థలం అంట. అంటే డబుల్ సూపర్ లేటు ఇంగ్లీష్లో వాడకూడదు, ఓన్లీ షేక్స్పియరే వాడతాడు, కానీ నేను వాడతా ద మోస్ట్ హైయెస్ట్ ప్లేస్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి సర్వ ఉన్నత స్థలము, రైట్? గుణసంధి, సర్వము ప్లస్ ఉన్నతము, సర్వోన్నతము, రైట్? కాబట్టి ఈ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మన జీవితంలో అదే. సో ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద బిలీవర్ ఈస్ ద ప్రిఫరెన్స్ విచ్ యూ గివ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, లాటర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, లాటర్ ఇన్ ద చర్చ్, లాటర్ ఇన్ ద వరల్డ్, రైట్? ఇదన్నమాట సీక్వెన్స్. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమ. ఈ రోజు కాలం మనం పేదరైనవాన్ని, కాబట్టి నీ జీవితంలో యేసుప్రభుకి స్థలం ఉందా? నీ హృదయము ఆయన యొక్క సియోనైందా? నీ యొక్క పాపాలు యేసుప్రభు రక్తంలో గడగబడినాయా? నీ హృదయంలో సియోన్ అనేది వెలిసిందా? రైట్? హిందువుల లాంగ్వేజ్లో పడాలంటే నీ హృదయంలో గర్భగుడి ఉందా? ఆరాధ్య దైవం ఉందా? దేవుడు వెలిసినాడా? ఈ వాళ్ళు మాట్లాడతారు, మనం అదే ఇంకొక లాంగ్వేజ్లో మాట్లాడతాం. నీ దేవుడు ఉన్నాడా? నీ యొక్క హృదయంలో అతి పరిశుద్ధ స్థలం ఉందా? యేసుప్రభు రక్తంతో కడగబడిన స్థలం ఉందా? యేసుప్రభు యొక్క ఆత్మకు నీ హృదయంలో స్థానం ఉందా? అప్పుడు స్థలం ఉంది. అలా అయితే ఉన్నతమైన స్థలమా? అంత మాత్రం కాదు, సర్వోన్నతమైన స్థలమా? ఉదయాన్నే లేస్తేనే యేసుప్రభు ముఖం చూస్తావా? లేకపోతే అన్ని యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఇంకా తీరా ఆఫీస్ పోకముందు అప్పుడు ప్రభా జర కాపాడు, నా AK-47 తీసుకుని జర బాడీ గార్డ్ ఉండు, నేను పోతుంటా వస్తుంటా జర చూస్తూ ఉండు. చాలామంది జీవితాలు యేసుప్రభు సెక్యూరిటీ గార్డ్గా ఉంటాడు, రైట్? వెరీ సారీ టు టెల్. సర్వోన్నతమైన స్థలం ఉండాలి, అప్పుడు నీ జీవితం ద్వారా దేనికి మహిమ వస్తుంది, మన కుటుంబం ద్వారా దేనికి మహిమ, మన సంఘం ద్వారా దేనికి మహిమ, మనం ఎక్కడ పనిచేస్తామో ఆ స్థలంలో ద్వారా మనకు అన్నిటికీ మహిమ ఉంటుంది. సో అది ఆ పాట యొక్క అర్థం. ఇంతవరకు లేదు ఇదో నా కొడుకును పంపించిన, ఎందుకు? రైట్? ఇట్ ఈస్ ఎ హ్యాపీ బర్త్డే. యేసుప్రభు పుట్టుకతోడనే ఆయన ఫస్ట్ బర్త్డే కాదు. ఎస్, బర్త్డే సాంగ్ వాళ్ళు పాడినారు, రైట్? సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ. టైం అయిపోతుంది, ఎక్కువ చెప్పలేను. కాబట్టి మరి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంది. ఇంగ్లీష్లో అయితే గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అన్ అర్త్ పీస్. దెర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇన్ ఎనీబడీస్ లైఫ్ దేర్ విల్ నెవర్ బీ ఎ పీస్. పీస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎ వర్చ్యూ, ఇట్స్ ఎ గాడ్లీ వర్చ్యూ, ఇట్స్ ఎ డివైన్ వర్చ్యూ. ఇట్ కెనాట్ బి, యూ కెనాట్ గెట్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు లేకుండా మన జీవితాల్లో అస్సలు సమాధానం ఉండదు. సమాధానం అనేది దైవికమైన పదం, అది ఆయన ఇచ్చేది. కొన్ని ఆయన ఇస్తాడు మనకు, అవి ఎక్కడ దొరకవు, అవి అక్కడి నుంచే రావాలి. కాబట్టి నా యొక్క కొడుకు ద్వారా మీకు సమాధానం ఉంటుంది భూమి అంతా, మన జీవితంలో కూడా అంతే. అది నేను దీని నుంచి ఎక్కువ వివరించలేరండి, చాలా ఉంది. తర్వాత అనర్త్ పీస్, గుడ్ విల్ టు మెన్, అది అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. తర్వాత భూమి మీద సమాధానం, ఆయన ప్రజలకు ఆయన ఇచ్చే మంచి వీలునామా అని అర్థం. అట్లా ట్రాన్స్లేషన్ రావాలి. సో వాట్ ఈస్ ద గుడ్ విల్, వాట్ ఈస్ ద మంచి వీలునామా? వీలునామా ఏంది? మన మనుషులను చనిపోయేటప్పుడు మన ఆస్తి అంతా మన పిల్లలకు రాసిస్తాం, దాన్ని వీలునామా అంటాం కదా. దట్స్ ఎ విల్, దిస్ ఈస్ ఎ గుడ్ విల్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద గుడ్ విల్. గాడ్ హ్యాస్ రిటర్న్ దిస్ విల్ టు యూ. ఇన్ని చదువుకోవాలి, వీటిని చదువుకొని ఇన్ని మనం సొంతం చేసుకోవాలి. దిస్ ఎ బ్యూటిఫుల్ ట్రెషర్, స్వాస్థ్యం ఉంది దీంట్లో, నీ కొరకు రాసి ఉంచినాడు ఈ గ్రంథంని. ఈ యొక్క గుడ్ విల్ నువ్వు చదివి దీన్ని అర్థం చేసుకుంటే దెన్ యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్ అని అర్థం. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ అని అర్థం. యు ఆర్ యాడింగ్ గ్లోరీ టు యూ. కాబట్టి జీవితంలో 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళు బతుకుతాం. వాట్ ఇస్ ద గ్లోరీ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు గాడ్? ఓన్లీ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి సో ఈ నిజమైన ఆరాధకునిగా మన జీవితంలో స్థలం ఉండాలా? ఉన్నతమైన స్థలం ఉండాలా? సర్వోన్నతమైన స్థలం ఉండాలి. తర్వాత మన జీవితంలో దేవుడిచ్చిన ఆ యొక్క పీస్, ట్రాంక్యులిటీ విచ్ సర్పాసెస్ ఆల్, యూ నెవర్ గెట్ ఎనీథింగ్. నేను చాలామంది ఎంతోమంది ధనికులను చూసిన, ఎంతోమంది ధనికులతో ఉన్నా,
ఇప్పుడు నేను పనిచేసి అఫ్కోర్స్ స్టిల్ ఐఎమ్ రిటైర్డ్ బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ కానీ వాళ్ళకు అయితే ఓ అసలు మా బాస్కి అయితే దగ్గర దగ్గర 16 ఆడి కార్లు ఉన్నాయి, 8-9 బెంజ్ కార్లు ఉన్నాయి, మస్తు ఆస్తుంది ఆయనకు, ఎప్పుడు బిజీయే, సంతోషం ఉండదు సమాధానం ఉండదు. నేను అనుకుంటా పడరా అయ్యా నా కోసం బాగా కష్టపడు, నేను జీతం తీసుకుంటా నువ్వు నా కోసం కష్టపడు, దేవుడు నీ కోసం నా కోసం నిన్ను పెట్టిండు బాగా కష్టపడని మనసులో నవ్వుకుంటా ఉంటాను నేను. వాడు పడే కష్టాలు చూసి నేను అర్థమైంది నాకు చాలా నవ్వు వస్తుంది. ఒకసారి కోపం పడితే నేను నవ్వుతూ ఉంటాను, ఏమైనా ఊరికే నవ్వుతూ ఉంటాను, నేను నవ్వుతూ ఉంటాను సరే లారు నువ్వు బాగా కష్టపడి నా కోసం రైట్ అని అనుకుంటా రైట్. కాబట్టి వాళ్ళకి పీస్ లేదు, నాకు ఉంది పీస్. వై? బికాస్ ఐ హ్యావ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ రైట్. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. దట్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ లస్. కాబట్టి ఉదయకాలం మనం ఆయన ఆరాధించి సూచించాలి. ఇంకా ఎందుకు? సో ఈ యొక్క వాక్యం వల్ల చదివాను కాబట్టి ఈ దివ్యమైన వాక్యం ఆయనకు వీలునామా అండి. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ అండ్ మీ రైట్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ విల్స్ ఇన్ దిస్ వరల్డ్. నేను తర్వాత చెప్పడన్నా సార్, ఒకటి వన్ ఈస్ ది వాట్ యూ కాల్ సావరిన్ విల్ ఆఫ్ గాడ్ రైట్, అనదర్ ఈస్ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, థర్డ్ ఈస్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఈ మూడు విల్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. అవి మనం తెలుసుకుని ముందుకెళ్తే జీవితం బ్యూటిఫుల్గా ఉంటుంది. షారోను రోజా తెలుస్తుంది రైట్, ద లిల్లీ ఆఫ్ ది వ్యాలీ అవుతాం మనం రైట్. కాబట్టి మరి దావీదు మహారాజు ఆయన యొక్క కీర్తనలో అది రాస్తాడు. దావీదుకు నేను చెప్పాలంటే ఓ దావీదు గురించి చాలా చెప్తా పొద్దున సాయంత్రం వరకు రైట్. ఆయన ఇంట్లో పనిచేసే సేవకుల సంఖ్య 288,000 మంది అండి. ఇంట్లో సర్వెంట్స్ 288,000 బైబిల్లో ఉంది, నా సొంతంగా చెప్పడంలో. ప్రతి ట్రైబ్లో 24,000, 12 ట్రైబ్స్, 12 48 288,000 మంది సర్వెంట్స్. ఆయనకు జీవితంలో అసలు కొద్దువే లేదు. అలాంటి ఆస్తి దేవుడు నాకు ఇస్తేనా బ్రదర్, 1,000 సార్లు పిలిచినా నేను రాను మందిరానికి, ఎందుకు ఏమవసరం రైట్. కాబట్టి మరి ఇట్స్ డిఫరెంట్ మన. అందుకనే ఆయన మర్డరర్ అయినా ఆయన అడల్టరర్ అయినా కూడా దేవుడు ఎప్పుడు అది తీసుకెళ్ళి, హౌ గ్రేట్లీ హౌ సిన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ గ్రేట్లీ హౌ కమ్ బ్యాక్, హౌ గ్రేట్లీ రిపెంటెడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు గాడ్ రైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కాబట్టి మరి ఈ యొక్క దావీదు మహారాజు ఆయన అదండి, ఆయన యొక్క కోట గోడ పేర 7 రథాలు వెళ్తాయి, అంత పెద్ద కోట గోడ. అర్థమైంది? వజ్రాలు, వైడ్యారాలు, పచ్చలు, తర్వాత ఇంకా ఓ పట్టు పీతాంబర వస్త్రాలు, ఓ ఆయన అసలు ఏం తక్కువ లేదు. ఆయన మందిరానికి ఇచ్చిన గోల్డ్ సంఖ్య ఎంత తెలుసా? 100,000 మణుగులు. 100,000 మణుగులు, మణుగు అంటే టోలాస్, టోలాస్ అంటే 43.2 kgs, అంటే 4,430 లారీ లోడ్లు, 1 లారీ లోడ్ 43 టన్స్. ఆయన మందిరానికి ఇచ్చింది ఎంత అండి? 4,320 టన్నులు, అంటే 4,432 లారీ లోడ్స్. అంటే ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్డు వరకు కూడా లారీలు పట్టవు, అంటే మనకు లక్కడికా పూల్ నుంచి ఈ మందిరం వరకు లైన్గా లారీలు పెడితే కూడా అంత సరిపోదు అనమాట. అన్ని లారీలతో బంగారు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ అండి. ఆయన రాస్తున్నాడు అండి కీర్తన, రండి బాబు మందిరానికి రండి అంట. నేను అనుకున్నా నీకు ఏమవసరం రా బాబు రైట్. ఈ వాట్ ఏ సోహీల్. ఆయన ఆయన గొర్రెలు కాపరండి. ఒకరోజు గొర్రెలు కాచుకుంటా ఉంటే వాళ్ళ నాన్న పిలిపిస్తాడు, రే రారా భయ్య రారా, ప్రవక్త వచ్చినాడు అంటే. వాడు చాలా డర్టీగా ఉంటాడు. ఒక 5 HP మోటార్ వాళ్ళ నాన్న కొని ఒక 2-inch పైప్ వేసి ఫుల్గా క్లీన్ చేసి పైపుతో, ఎందుకంటే అంత గొర్రెల దొడ్లో ఉంటాడు కదా, ఫుల్గా క్లీన్ చేసి అంత క్రాప్ కట్ చేసి ఆయన ఇంటికి తీసుకొస్తే సమయంలో ఆయన పైన తైలం పోసేసి, అరే నువ్వు రాజైతావురా అని చెప్పి వెళ్ళిపోయాడు రైట్. వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాజయ్యారు. రాజైన తర్వాత ఎప్పుడు అదే గుర్తు చేసుకుంటాడు, ప్రభా నేను అడిగినానా, ఏమయ్యా గొర్రెలు కాచుకుంటే హాయిగా తమ్ముడు వాయించుకుంటా చక్కగా ఉండేవాడిని కదా, ఈ ఎందుకయ్యా నాకు రాజుగా చేసినావు, ఎప్పుడు అదే ఆయన భావన, ఈ ఎందుకయ్యా ఇంత బంగారు ఇచ్చినావు నాకు రైట్. 66 యుద్ధాలండి ఆయన చేసింది, 66 యుద్ధాలు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎస్, 66 battles he won. 66 యుద్ధాల్లో 100,000 మణుగుల బంగారం ఇచ్చినాడు. జీవితంలో, మానవుని జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతి బ్యాటిల్కు ద ఎండ్ రిజల్ట్ ఈస్ గోల్డ్. ప్రతి గోల్డ్ ఇట్ ఇస్ ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ద మందిరం. కాబట్టి నీవు నేను సజీవుల రాళ్లగా ఈ యొక్క మందిరాన్ని కట్టాలంటే మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉండాలి రైట్. యెషయాలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకము, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క అనుభవం రైట్. సో ద 66 చాప్టర్స్ రిప్రజెంట్ ద 66 బుక్స్ ఇన్ బైబిల్. ద 66 బుక్స్ ఇన్ బైబిల్ రిప్రజెంట్ ద 66 ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డేవిడ్.
సో గ్రేట్ ఏ ట్రెజర్ అండి, రైట్. కాబట్టి మరి ఈ యొక్క దావీదు మహారాజు మరి ఆయన రండి అంటాడు, రండి యెహోవాను గూర్చి ఎట్లా చేయాలా, లాస్ట్ ఓవర్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్, విరాట్ కోహ్లీ ఈజ్ ప్లేయింగ్, రైట్, లాస్ట్ బాల్, యూ హ్యావ్ టు హిట్ 5 runs, అదర్వైజ్ యూ విల్ లూజ్ ద బ్యాటిల్, ద హోల్ స్టేడియం ఈజ్ ప్యాక్డ్ ఫైనల్ అండ్ ద హోల్ ఓల్డ్ సిటీ ఈజ్ జస్ట్ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దే ఆర్ కీపింగ్ రెడీ విత్ ది స్టోన్స్, ఇఫ్ పాకిస్తాన్ ఇస్ డిఫీటెడ్ దే వాంటెడ్ టు క్రాష్ ద టీవీస్, రైట్, లాస్ట్ బాల్ వేస్తున్నారు, రైట్, సమయం ఇస్తున్నాడు అనుకుంది ఎవరో సమ్, సో లాస్ట్ బాల్ లాస్ట్ ఓవర్ 5 runs టు విన్ బౌల్ చేసి కోహ్లీ కొడితే 6 వెళ్ళిపోయింది. స్టేడియంలో ఎట్లుంటుంది, ఎట్లుంటుంది స్టేడియం అంతా ఎట్లుంటుంది చెప్పండి, అది ఉత్సాహత్వం అని అండి, రైట్. కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఉత్సాహధ్వని అంటే అది. కాబట్టి ఎంత సంతోషం అండి దావీదుకు, అందరిని అడుగుతున్నాడు. ఒక రాజు ఇప్పుడు అన్న కేసీఆర్ నన్ను పిలవాలంటే పిలుస్తాడా, నన్ను పిలవడు, ఎందుకు, ఆయన ఇంట్లో ఫంక్షన్ చేసినాం అనుకో, వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాడు, అమరావతికి ఫోన్ చేస్తాడు, అన్న జర చంద్రన జర రావే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అంట, అంత ఎందుకు, ఒక రాజు ఒక రాజునే పిలుస్తాడు, రైట్. కానీ ఇక్కడ ఇక్కడ దావీదు మహారాజు అంత గొప్పోడు, ఇంకొక రాజును పిలవలే, ప్రజలను పిలుస్తున్నాడు ఆయన. సో హీ వాంట్ అసోసియేట్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్లీ పీపుల్, రైట్. కాబట్టి ఈ యొక్క కీర్తనలో మరి రండి, అందరు రండి, యూ మే బి ఏ సోల్జర్, యూ మే బి ఏ శతాధిపతి కానీ, సహస్రాధిపతి కానీ, మామూలు చిన్న సెక్యూరిటీ గార్డ్ కానీ, చిన్న సైన్యాధిపతి అనే కానీ, లేకపోతే వాచ్మెన్ కానీ, ఎవరైనా కానీ బాబు, దేవుని మందిరాన్ని నేను కూడా వస్తా, అన్నీ తీసేస్తా, కిరీటం కిరీటం ఏం లే, దావీదు ఈజ్ ఆర్డినరీ మ్యాన్, ఆయన ఆవరణములకు రండి అని పిలుస్తున్నాడు, రైట్. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదు, ఒకటి ఉదయకాలం మనం వచ్చినాం అట్లా రావాలి దేవుని దగ్గరికి, అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే, అన్నీ ఉన్నా యేసుప్రభు ఉన్నా దానికంటే మిన్న ఏది లేదు. కాబట్టి ప్రభా నువ్వు నాకున్నావు, ఈరోజు ఈరోజు వరకు నేను బతుకుతున్నానంటే కేవలం నీ కృపే, ఈరోజు వరకు నేనున్నానంటే కేవలం నీ కృపే, రైట్. ఇంతవరకు నా ఫ్యామిలీని కాచి కాపాడు, ఇంతవరకు నా భార్య నా పిల్లల్ని కాచి కాపాడు, ఇంతవరకు మంచి ఆరోగ్యం ఇచ్చిన, ఇంతవరకు నేను నడవగలుగుతున్నా, ఇంతవరకు నేను కూర్చోగలుగుతున్నా, ఇంతవరకు నేను ప్రభా ఇదంతా నీ కృపే, నాలో ఏం ప్రత్యేకత లేదు, రైట్. బ్రదర్ బక్సింగ్ గారు కూడా లాస్ట్ మినిట్లో హ్యావ్ మెర్సీ అపాన్ మీ యువ లార్డ్, హ్యావ్ మీ సిన్నర్ అనేవాడు, అంత గొప్ప బోధకుడు, రైట్. కాబట్టి మన క్వాలిఫికేషన్ ఏంటి, వీఆర్ సిన్నర్స్, దట్స్ ఆల్, దెర్ ఇస్ నథింగ్ టు బూస్ట్ అవర్ సెల్స్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గర మనం ఏమీ మనం డబ్బా కొట్టుకోవాల్సిన వీలు లేదు, ఎందుకంటే మనం మొత్తం పిక్చర్ ఆయన క్లైమాక్స్ అంతా తెలుసు, నీ గురించి ఏం చెప్పకున్నావు సా బ్రదర్, అన్నీ తెలుసు దేవునికి. కాబట్టి యూ షుడ్ జస్ట్ గో ఆన్ ప్రేజింగ్ హిమ్, దట్స్ ఆల్. అందుకనే మరి రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదామంటాడు. ఎందుకు రమ్మంటాడు, అరే చిన్న గుడారం అండి, ఆ గుడారంలో ఏముంది, చిన్న టెంట్, దానికి ఎంత ప్రిఫరెన్సో దావీదుకు. ఫస్ట్ యుద్ధానికి స్టార్ట్ అయ్యేది అందరు వెళ్ళిపోతారు, యుద్ధానికి పోయేటప్పుడు ఆయన క్యావెలరీ భలే ఉంటుంది, నేను హిస్టరీ చదివిన, ఫస్ట్ నల్ల గుర్రాలు 7 వెళ్తాయి రథాలు అని, తర్వాత మన దావీదు మహారాజు తెల్ల హార్సెస్, వైట్ హార్సెస్ చక్కగా, తర్వాత ముందు సహస్రాధిపతులు శతాధిపతులు గుర్రాల పైన వెళ్తారు, వెనకాల ఆర్మీ, అసలు పైన నుంచి షార్ట్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా వెళ్ళేవాడు, వెళ్ళి మందిరానికి వెళ్ళేటప్పటికి రే ఆపరా గుర్రం ఆప్ ఆపేసి అందరు అన్ని తీసేస్తారు, ఓ మందిరంలో పోయి సాష్టాంగ నమస్కారం, అయ్యా అభ్యతారు వచ్చినావా జరరా, 4 విషయాలు కనుక్కో, అసలు నేను యుద్ధానికి వెళ్ళాలనా లేదా, యుద్ధానికి వెళ్తే దేవుడు నాకు వస్తాడా లేదా, నాతో పాటి వస్తే శత్రుడు అప్పగిస్తాడా లేదా, విజయం నాకు ఇస్తాడా లేదా, 4 కనుక్కోవే, ఊరిం తుమ్మిం, ఊరిం తుమ్మిం అంటే రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ అనమాట, ఆ రోజుల్లో రెడ్ అంటే కరెక్ట్ అని, గ్రీన్ అంటే బ్యాడ్ అని, ఈ రోజుల్లో రివర్స్ కదా, కాబట్టి మరి అదే అనమాట, రైట్. కాబట్టి అభ్యతారు ప్రార్థన చేసి అయ్యా వెళ్ళాయా అంటే ఈ 4 వాటి కనుక్కొని వెళ్ళి, ప్రతి యుద్ధానికి ఆయన ఫస్ట్ మందిరానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు, ఎనీథింగ్ యు డూ హౌస్ ఆఫ్ గాడ్, అంత పెద్దోడు వెళ్ళాడు, కారణం కేవలం మందిరం వల్ల, ఆయన వల్ల కాదు. అందుకనే ఏమంటాడంటే అయ్యా మీరింత సుఖంగా ఉన్నారు నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇంత సౌఖ్యంగా ఉన్నారు నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇంత బ్యూటిఫుల్ నాకు కోట ఉంది నాట్ బికాస్ ఆఫ్ మీ, దిస్ ఈస్ ఎ బ్లడీ షెపర్డ్ బాయ్ నథింగ్, బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మందిరం, బికాస్ ఆఫ్ దిస్ టాబర్నికల్, హూ ఈస్ ద లార్డ్ హూ ఇస్ లివ్స్ ఇన్ హిస్ గ్లోరీ ఇన్ ద టార్క్ ఆఫ్ కవెనెంట్ విచ్ ఇస్ దేర్,
విచ్ ఈస్ ఎ కవెనెంట్ బిట్వీన్ యూ మ్యాన్ అండ్ వాట్ యు కాల్ గాడ్ దేర్ హీస్. సో థ్రూఅవుట్ మై లైఫ్ ఐ ట్రస్టెడ్ ద టబర్నికల్. నా జీవితకాలం అంతా నేను ఆ మందిరాన్ని నమ్ముకున్నా. ఇంత పైకి వచ్చినండి దానివల్లే. అందుకని రాండి అందరు రాండి, ప్లీజ్ యూ ప్లీజ్ కమ్, లెట్ అస్ వర్షిప్ ద లార్డ్ అని అంటాడు. ఆ యొక్క స్థలానికి చాలా ప్రత్యేకత ఉందండి. టైం అయిపోతుంది కాబట్టి ఎందుకు రండి రండి అంటున్నాడు ఆయన. ఆ ఏంటి అప్రత్యేకత? నీకంటే విజయం వచ్చినాడు, ప్రజలకేంటి ఆ స్థలానికి గొప్ప ప్రత్యేకత ఉంది. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అండి, రైట్? భూమి యొక్క నట్ట నడుమ ప్రదేశం అది, తెలుసిన. ఈరోజు నేను నా వాక్య భాగం చదువుతూ ఉన్నా, హెచ్కేల్ 38, రైట్? హెచ్కేల్ 38, ఇది నా పోర్షన్ అండి ఈరోజు, నా యొక్క 12 వచ్చిన 38:12, రైట్? ఆయా జనముల నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించి జనుల మీదకి తిరిగిపోయేదను. భూమి నట్ట నడుమ నివసించే జనులు ఎవరండి? ఇజ్రాయేలీలు. నట్ట నడుమ అంటే జెరూసలేము. ఇఫ్ యు డ్రా ఎ క్రాస్ లైన్ బిట్వీన్ వాట్ యు కాల్ ఫ్రమ్ జపాన్ టువర్డ్స్ వాట్ యు కాల్ ది ఎడ్జ్ ఆఫ్ సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అండ్ ఇఫ్ యు డ్రా ఎడ్జ్ ఫ్రమ్ ది కెనడా టు ఆస్ట్రేలియా, ఈ రెండు క్రాస్ లైన్స్ మనం కలిపినామంటే ఇట్ విల్ క్రాస్ త్రూ, ద క్రాసింగ్ పాయింట్ విల్ బి జెరూసలేం. అదండి ఆ ప్రత్యేకత. ఇట్ ఇస్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ వేర్ ద సేవియర్ ఈస్ గోయింగ్ టు బాండ్. ఇట్ ఇస్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అట్రాక్షన్ వేర్ 1000 ఇయర్స్ రెయిన్ ఓవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు వెళ్ళిన రాజ పరిపాలన ఆయన సింహాసనాసీనుడే అన్న నడిపిస్తాడండి షో. అప్పుడంతా మనం ఉంటాం, ఒక ఊపు ఊపుతాం ప్రపంచాన్ని. అప్పుడు తెలుస్తుంది మనం ఎవరమో. వీళ్ళకి ఇప్పుడు తెలియదు, బ్లేడీ ఫెలోస్, వీళ్ళకి తెలియదండి, రైట్? ఏదో అనుకుంటారు మనల్ని గురించి. ఆ 1000 రాజ్యాల్లో ఊపుతాం కదా ప్రపంచాన్ని, అప్పుడు వస్తుంది ఒక్కొక్కరికి. దేవుడు హీ విల్ ఫిల్ అస్ విత్ గ్లోరీ, అర్థమైందా? ఒక ఊపు ఊపి చూపిస్తాడు, అప్పుడు మన గ్లోరీ ఏదో తెలుస్తుంది. అంతవరకు సైలెంట్ మూసుకొని ఉండాలన్న, రైట్? కాబట్టి మరి అది ఆయన ఆయన సింహాసనం అండి, అంత ప్రత్యేకమైన స్థలం, రైట్? అందుకనే మరి అందుకనే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయాలనుకున్నాడు. ఓర్నాన్ కలం దగ్గర పడిపోయింది మందసం. ఎనివే చాలా పెద్ద చరిత్ర అండి, ఇప్పుడు మొదలు పెడితే చాలా టైం అయింది, రైట్? కాబట్టి మరి ఆ యొక్క స్థలం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అపొస్తలైన పౌలు తన ప్రత్యక్షతలో ఎబ్రీ రాసిన పత్రికలో చెప్తాడు దాని గురించి. ఒకసారి నేను కౌంట్ చేస్తానండి, మీరు జస్ట్ అబ్జర్వ్. హెబ్రీ 12, రైట్? హెబ్రీ 12 22 అండి, రైట్? అయితే ఇప్పుడైతే సియోను కొండకు 1, జీవము గల దేవుని పట్టణము 2, అనగా పరలోక యెరూషలేము 3, వేవేలకు దూతలేదు 4, పరలోకముందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘము 5, వారి మహోత్సవములకు 6, మరి అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎదుగు 7, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతలు 8, కృత నిబంధన వర్తి అయిన యేసునదుకు 9, ఏబేల కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకులు మీరు వచ్చిన్నారు. దిస్ ఈస్ ద ప్లేస్ అండి, విచ్ ఇస్ హావింగ్ 10 బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ థింగ్స్. వీటన్నిటి వివరించాలని ఒక సంవత్సరం అవుతుంది, రైట్? కాబట్టి దీంట్లో ఊరికి జస్ట్ క్లుప్తంగా చెప్తా. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు అంటే ఏమంటే, బైబిలికల్ థియాలజిన్స్, బైబిల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, ఇట్ హాస్ గట్ 50% ప్రూఫ్ ఇన్ ద బైబిల్ అండి. 50% ఈజ్ బై రెవల్యూషన్. ఇప్పుడు మీరు మీ అత్త మీ నాన్నలు మీ యొక్క అమ్మమ్మలు ప్రార్థన చేసి మీకోసం చచ్చిపోయి ఉంటారు, అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు, మీ తర్వాత రక్షింపబడతారు. మీ తర్వాత రక్షింపబడిన తర్వాత ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన చేసి ప్రభా నన్ను రక్షించిన ప్రభా స్తోత్రం అని చెప్తే, అప్పుడు ఆ సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏమని, నువ్వు ఆ రోజు మనమరాల కోసం ప్రార్థన చేసినావు కదా, జర చూడు, జర వీడియో క్లిప్పింగ్ ఇస్తా, ఎంత చక్కగా ఆరాధిస్తుందో అని. మనం ఆరాధిస్తా ఉంటే దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. ఇంకొక వర్షన్ ఏమంటారంటే, అసలు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఆ సంఘం మొత్తం సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ చూసి సంతోషపడతారు, వాహ్ నా జనరేషన్, నా యొక్క ఫలాలు అని చెప్పి. అటువంటి స్థలం అండి ఇది, రైట్? హెబెల్ కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం అంటే ఏంది, కయ్యన్ హెబెల్ చంపుతాడు, చంపితారు, దేవుడు వస్తాడు, ఏ రాబాయ్ ఏడ్రా మీ అన్న మీ యొక్క తమ్ముడు అంటే ఎవరిని అడుగుతావు, మేము సెక్యూరిటీ గార్డ్ అనుకున్నాం అంటాడు. అరే చెప్పురా, లేకపోతే AK-47 తీసి చెప్పురా, కరెక్ట్ చెప్పు అని చెప్తే వెంటనే ఒక వాయిస్ వస్తుంది, బాస్ జర పోనీ రాదు. అరే ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్? భూమిలోంచి వస్తుంది, రక్తం మరపెడుతుంది. ఎవరు నేను? ఎట్లా నీ దగ్గరకు వచ్చినా కదా, మా అన్నను క్షమించరాదు బ్రోవా, నేను మొరపెడుతున్నా కదా, అట్లానా? అది కూడా కరెక్టే, సరేతి
ఫస్ట్ రిప్రజెంటేషన్, ఫస్ట్ యాజక పరిచర్య ఎవరు చేశారు? ఎవల్యూషన్. అప్పుడు దేవునికి లైట్ వెలిగిపోయింది. అట్లయితే నా కొడుకును పంపిస్తారు, లోకానికి అంతా ఆయనే విజ్ఞాపన చేస్తారు. సో హెబెల్ ఎవరి కోసం మొదలుపెట్టినాడండి? వాళ్ళ అన్న కోసం. జస్ట్ దట్స్ ఆల్. కానీ యేసు ప్రభు అందరి కోసం. కాబట్టి హెబెల్ కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం. దిస్ ద టేబుల్ ఆఫ్ గాడ్. హీఈస్ అన్ ఇంటర్సీడర్. అర్థమైందా? గ్రేట్ ఈస్ ద లార్డ్, గ్రేట్లీ టు బి ప్రైజ్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ అవర్ గాడ్, ఇన్ ద మౌంటైన్ ఆఫ్ హోలీనెస్, గ్లోరీ సిచ్యువేషన్, ది జాయ్ ఆఫ్ ద లార్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద నార్త్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద గ్రేట్ కింగ్ అని ఉంది. అంటే ఏంటిది? ఉత్తర దిక్కున మహారాజు పట్టిన ఏమైనా సియోను, అది బ్యూటిఫుల్ స్థానం అండి. దాన్ని కొట్టాలని ప్రయత్నించింది సైతాన్. అట్లా అంత ఈజీగా రాదు. అది యేసు ప్రభుకి ఇచ్చినాడు దేవుడు. టెస్ట్ ఏంటి? నువ్వు నా కొరకు చనిపోవాలి. మనకిచ్చిన ఆజ్ఞ ఏంది? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలని. కానీ కొడుకు ఇచ్చిన ఆజ్ఞ ఏంది? నీకంటే పాపిని ప్రేమించమన్నాడు. ఇట్స్ హైలీ డిఫికల్ట్ టాస్క్. హిట్ చేసింది, హిట్ చేసి తండ్రి కృపార్శ్వం అచ్చునతంగా చెప్పబడి, రైట్? అది కాబట్టి హెబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం. మన ప్రధాన యాజకుడు నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. టక్కని దేవుడు మనల్ని ఏదైనా చేయాలనుకుంటే ప్రభా జర బోనీ రాదు, ఏదో నా రక్తము చూడు అని అంటాడు. తండ్రి ఏమన్నాడు అనమాట, రైట్? సో వాట్ ఎ గ్రేట్ ఫర్గివ్నెస్ వీ హ్యావ్, రైట్? కాబట్టి అటువంటి అది ఫస్ట్ మొట్టమొదట సియోను కొండ. ఒక 2 మినిట్స్ తీసుకుంటా ఎందుకంటే. సో మొట్టమొదటి సియోన్ అండి. దాంట్లో సియోన్ అంటే ఏంటంటే మన హృదయం సియోన్ ఆలయంగా ఉండాలండి, రైట్? కాబట్టి ఎవరి హృదయంలో అయితే యేసు ప్రభు లేడో, ఎవరి హృదయం అయితే యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడలేదో, మన జీవితంలో సియోను లేదండి. అలాంటప్పుడు నువ్వు నేర్చుకున్న చిలక పలుకులు మాట్లాడితే నడవదు. అట్లా యేసు ప్రభు హృదయాన్ని చూసేవాడు, రైట్? ఇంకా ఏం చూడాడు యేసు ప్రభు? ఆయన కావాల్సింది అదొక్కటే. నువ్వు ఏమి ఇవ్వలేవు కూడా ఆయనకు, అన్నీ ఆయనవే, నువ్వేం తెచ్చేది ఆయనకు, రైట్? హృదయంలో ఉన్న ఆరాధన కోరేది, రైట్? చిన్నమ్మ చిన్నపిల్ల పుట్టుతానే మాటలు నేర్చుకునేటప్పుడు ఫైనల్గా ఒకరోజు వస్తుంది అమ్మ అంటుంది. ఓ ఎంత సంతోషమే అమ్మకు, రైట్? బహ్ మా పిల్ల నన్ను అమ్మను పిలిచిందని వాళ్ళ అత్త దగ్గర పోయి చెప్తుంది. అత్తగారు అత్తగారు చూసారా మనమరాలు నన్ను అమ్మ అంటుంది అంటే కరెక్టేనే అమ్మ, అత్త అని ఎందుకంటది అమ్మనే అంటుంది, రైట్? కాబట్టి అమ్మని పలుకుతూనే ఎంత మురిసిపోతుందో ఆ తల్లి 10 మందికి చెప్పుకుంటుంది. అట్లే మనంతకు మనం దేవుని ఆరాధిస్తే ఎంత సంతోషమో దేవునికి. అరే నా బిడ్డ, దూతలనంతా పిలుస్తారు, వేస్ట్ క్యాండిడేట్లు మీరు రాన్రా బయ జర చూడు, అసలు మీకేమైనా అర్థమవుతుందా? మీకంత ప్రీ ప్రోగ్రామ్డ్ రాబర్ట్స్, మీకంత ప్రోగ్రామ్ ఇవ్వాలా మీరు నడుస్తుంది? మా వాళ్ళు చూడు, ప్రోగ్రామ్ లేదు, పాడలేదు. వాళ్ళు ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళకు నా రక్షణ అర్థమైంది, వాళ్ళు ఆరాధిస్తున్నారు. జర చూడు రా బాయ్, జర చూడు, నేర్చుకోండి మీరన్న. నా పాపి చూడు, ఏం ఆరాధిస్తుంది చూడు అని దేవునికి ఎంత సంతోషమో. యువర్ యాడింగ్ గ్లోరీ టు హిమ్, రైట్? కాబట్టి జీవితంలో ఆరాధన మిస్ చేయకూడదండి. ఉదయాన్నే లేస్తాను దేవుని ముఖం చూడాలి. ప్రభా ఈ రోజు ఇచ్చినావు, ఎందుకు బతికిచ్చినావు నాకు తెలియదు, నీ ఇష్టం అంతే. ఎందుకు రక్షించినావు నాకు తెలియదు, నన్ను ప్రేమించినావు, ఈరోజంతా నీ సన్నిధి నాతో కూడా ఉంచు, రైట్? అని దేవుడు చేసిన మేలన్నీ పొగడి ఉదయాన్నే ఆయన ముఖం చూసి స్తుతించండి. అర్థమైందా? దేవుడు అట్లా పో చాలా అంటే ఏంది అర్థం? ప్రభా జర ఉండరాదు అంటే నేను చాలా బిజీగా ఉన్నారా తమ్ముడా, నేను లేదా ప్రభా 2 నిమిషాలు ఉండు. ఎప్పుడు ఉంటాడు దేవుడు? నువ్వు ఆరాధన చేస్తా అంటే పొగుడుతా అంటే అప్పుడు దేవుడు స్టాండ్ స్టిల్ అనమాట. దావీదు కుమారుడా అంటాడు తీమయ్య కుమారుడు భర్తపై, మొత్తం ఆగిపోతాడు యేసు ప్రభు. స్టాండ్ స్టిల్ ఎందుకు? ఏంది ప్రభా ఇంతమంది నీ పైన మీద పడి అరుస్తావంటే నువ్వు ఏదో నన్ను పిలిచినా అంటే, లేదురా బాయ్ నా డాడీ మాదిరి పిలిచిండు ఒక ఆయన, మా డాడీ పిలుస్తాడు నన్ను. ఎందుకు? నువ్వు నా ప్రియుడు అంటే దావీదు అంటే యు ఆర్ మై బిలీవ్డ్. ఇప్పుడు మీరు బస్టాండ్లో ఉన్నారనుకోండి, రే బుజ్జి వెళ్ళామంటే వెంటనే ఆగిపోతాం కదా. ఎందుకు? మా డాడీ పిలిచిండు, రైట్? అదనమాట. కాబట్టి ఈ యొక్క స్థలం యొక్క ప్రత్యేకత అదండి సియోను. సియోన్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయండి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. దేవుడు అన్నీ మనకు సియోన్లో ప్రొవైడ్ చేసినాడు. కాబట్టి మొట్టమొదటి మన హృదయం అనే ఆలయంలో దేవుని యొక్క సియోను ఉండాలండి. యేసుప్రభు రక్తంతో మనం కడగబడి ఉండాలి, రైట్? సియోనులో అన్ని ఇచ్చినాడండి. కాకి పిల్లలు దేవునికి మొరపెడితే కాకి ఆహారం సిద్ధపరచగలవాడు ఎవడు? యోబుతో అంటాడు, అరే ఇన్ని కాకులు ఉన్నాయి రా, అవి నాకు మొరపెడతాయి యోబు, ఎందుకు పుట్టించినావు? జర ఫుడ్ ఇవ్వరాదు మా అమ్మకు, తెచ్చిస్తాదని అంటే నా ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయి, నా పని కాదు అది, ఆదాం పని. ఆదామును దేవుడు ఎందుకు నియమించిన అంటే సృష్టిని వెళ్ళడానికి. దరిద్రుడు తప్పిపోయినాడు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చేసి మనం జీతం సంపాదించి బతుకుతున్నాం, మన శాపం అది. అర్థమైందా? అది యాక్చువల్గా అదంతా మనం చేయాలా.
సృష్టిని అడ్మినిస్ట్రేషన్ మనకిచ్చింది దేవుడు. అట్లనే స్త్రీలు ఈ విధంగా కనకూడదండి, కానీ పద్ధతి వేరుంది, దేవుంది, శప్పింపబడినాం మనం, అందుకనే అంత నవమాసాలు మోయాల్సి వస్తుంది. కాబట్టి వెయ్యేళ్ల రాజ్యంలో పుట్టడం అనేది వింతగా ఉంటుందండి, దేవుడు చేసి చూపిస్తాడు, అది ఇట్స్ ఎ మిస్టరీ, రైట్? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కాబట్టి మరి దేవుడు ఈజ్ ఎ ప్రొవైడర్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? కాబట్టి ఎన్నో ఉన్నాయండి. మన ఫిలిప్పి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, గోల్డెన్ వర్డ్స్, రైట్? ఐఎమ్ క్లోజింగ్ దిస్. కాబట్టి ఫిలిప్పిలో మరి 4వ అధ్యాయం, రైట్, 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడండి. కాకులనే పట్టించుకునే దేవుడు మనల్ని పిలుచుకో, తన ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీరుస్తాడు. డోంట్ షన్ గాడ్, అంటే డోంట్ హెసిటేట్ గాడ్స్ పవర్. దేవుడు అన్ని మనకు ప్రొవైడ్ చేసినాడు జయన్లో. అట్లే మనకు సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతివంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండను. అంతమంది పిల్లలు ఒకసారి అల్లరి చేస్తూ ఉంటారు, మనం ఏయ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు. ఎందుకు? ఆశ్రయ దుర్గం ఆమె, రైట్? కాబట్టి పిల్లలు బయట ఉంటారు, రాళ్ళేసి కొడతా ఉంటారు. ఎవరన్నా మనం బయట ఏయ్ అని అన్నాం అనుకుంటే పిల్లలు పరిగెత్తుకుని ఇంట్లోకి వస్తారు. ఎందుకు? అది కాబట్టి సేఫ్టీ ఉంది దేవుని దగ్గర, జయన్లో మనకు సేఫ్టీ ఉందండి, రైట్? కాబట్టి మరి దాని నగరంలో దేవుడు ఆశ్చర్యంగా ప్రత్యక్ష మగుచున్నాడు అని ఉంది. ఇప్పుడు మీరు చదివితే మీకు తెలుస్తుంది, సిరియా, ఇరాన్, ఇరాక్, టర్కీ, జోర్డాన్, రైట్? దీంట్లో మనుషులు ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇఫ్ అల్లా ఈజ్ గాడ్ ఆర్ క్రైస్ట్ ఈజ్ గాడ్ ప్లీజ్ టెల్ మీ డైరెక్ట్లీ, ఐ విల్ బిలీవ్ యూ. దేవుడు దాని నగరంలో ఆశ్చర్యంగా ప్రత్యక్షం అవుతున్నాడు. దేర్ ఆర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ బికమింగ్ సీక్రెట్ క్రిస్టియన్స్ అండి. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ గ్రేట్ రివైవల్ బిఫోర్ ఇస్ కమింగ్, రైట్? కాబట్టి దేవుడు సియోన్లో, ఆ స్థలమే చాలా బ్లెస్సెడ్ ప్లేస్ అండి, అది దాని సరౌండింగ్స్ అన్ని బ్లెస్సెడ్ ప్లేస్, దాని చుట్టూ మౌంటైన్స్ అన్ని బ్లెస్సెడ్. అర్థమైందా? సిగ్గు లేదు మోడీకి వెళ్ళాడు మన దగ్గరికి, బ్లడి తెలంగాణ కంటే చిన్న రాష్ట్రం, రైట్? దానిలో అగ్రికల్చర్ నేర్చుకోవడానికి, ఈ గేదెలను చంపకూడదు అంటారు కానీ, ఆవులను చంపకూడదు అంటారు కానీ, అంతే వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క ఆవు 120 లీటర్స్ మిల్క్ ఇస్తుందండి ఇజ్రాయెల్ దేశంలో. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్, చూసి మర్చిపోయింది ఆయనకు, రైట్? సో బ్లెస్సెడ్ ప్లేస్ అండి ఇజ్రాయెల్ కంట్రీ. ఎందుకు? గాడ్ బ్లెస్సెడ్, ఆయన యొక్క ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉందండి, సియోన్లో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందండి, మన హృదయమైన సియోన్లో ఎల్లప్పుడూ ఆయన యొక్క ప్రతిష్ఠిత పరిశుద్ధ స్థలం ఉండాలండి. కాబట్టి ఉదయకాలం ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినాడు, కాబట్టి ఆ కుమారుని యొక్క మరణం ద్వారా మనం సమస్తము ఆయన ద్వారా పొందగలిగినాం, రైట్? ఇంకెన్నో ఉన్నాయండి, రైట్? కాబట్టి ఖడ్గమైనను, హింస అయినను, హీనత అయినను, కరువు అయినను, ఏదైనా ఉపద్రవమైనను, శ్రమ అయినను, దేవుని ప్రేమ నుండి మనం నిలబడలేనే. హిజ్ లవ్ ఫేడెత్ నాట్, అంటే వీ కాంట్ గో అవే ఫ్రమ్ హిస్ లవ్. అన్నింటినీ మన కోసము, ది కన్వర్టెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ అవర్ గుడ్, రైట్? కాబట్టి మనల్ని సియోనులో దేవుడు ఇంతగా మనల్ని దేవుడు ఆశీర్వదించినాడండి, రైట్? మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడండి, మరణం వరకు, టిల్ వి డై దేర్ ఇస్ ఎ లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ హిస్ ప్రెజెన్స్ టిల్ వి రీచ్ ద గ్లోరియస్ సిటీ. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు సియోన్లో, దేవుడు అన్ని ప్రొవైడ్ చేసినాడు. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్, దెర్ ఇస్ నో వాట్ ఇస్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ లైఫ్. యు జస్ట్ బిలీవ్ జయన్ ఈస్ ఎ బ్లెస్సెడ్ ప్లేస్. ఇఫ్ దట్ ప్లెసెడ్ ప్లేస్ ఈజ్ ఇన్ యూ, దెన్ లెట్ అస్ వర్షిప్ ద లార్డ్. కాబట్టి చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయండి, అన్ని కట్ చేశాను. కాబట్టి మరి ఈ యొక్క 66 బుక్స్ అన్నాయి ఈ యొక్క బైబిల్ను చదవాలండి మనం. చదివి దాంట్లో ఉన్న వాక్యం ద్వారా మనం జీవించడానికి నేర్చుకోవాలా, రైట్? సో నౌ ద కౌంట్ ఈస్ 6.89 అండి, మీరు యూత్ మీటింగ్లో ఉంటే చెప్తాను నేను. 7 ఈజ్ ది టార్గెట్ అండి, నౌ వీఆర్ అట్ 6.89. లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్ అండి. ఏంది ఆ సీక్రెట్ అంటే, మీరు యూత్ మీటింగ్ రాండి చెప్తాను నేను వాట్ ఈస్ దట్ 6.89 కౌంట్ అనేది, రైట్? కాబట్టి రండి, యెహోవాను గురించి ఉత్సాహంతోనే చేయదు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదు. దావీదుకు బ్యూటిఫుల్ దుర్గం ఉందండి, ఇప్పుడు లేదు, అది హిస్టరీలో లేదండి. ఎంత మంచి దుర్గం అంటే, ఒకసారి ఎంట్రీ కొట్టామంటే బయటికి పోలేము, ఒకసారి బయటికి పోతే లోపలికి రాలేము. 7 గుర్రాలు ఒక్కసారి ఆయన యొక్క దుర్గం పైన వెళ్తాయండి. ఈ వాజ్ నెవర్ ప్రౌడ్ ఆఫ్ దట్ దుర్గం. ఆయన జీవితంలో దుర్గం అంటే అది గానే కాదు, ఒక్కరోజు కూడా ఆయన బ్యూటిఫుల్ గుర్రాలు ఉన్నాయి, చక్కని కెవెలరీ ఉంది ఆయనకు, ఒక్కరోజు కూడా ఆయన ఆర్మీని గురించి ఒక మాట లేదు.
ఆయన ఏమంటాడు తెలుసా, ప్రభువా నా దుర్గం ఏంటి, రక్షణ దుర్గం, ఇట్ ఈస్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్ అంట, రక్షణ దుర్గం అది. రైట్, మనకు దేవుడు చుట్టూ రక్షణ అనే దుర్గం ఇచ్చినాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆయన 50 ఇయర్స్ తర్వాత తెలిసింది, సొలొమోను పుట్టినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకు. అప్పుడు చెప్తాడు, నీ శత్రువులను పగ తీర్చుకోరని మానిపేయటకై, నీ విరోధులను ఎదిరించుటకై, బాలర ఎక్కువ సంటి పిల్లలు ఎక్కువ స్థుతులు మూలంన, ఆయన నిద్రపోతూ ఉంటాడు, కళ వస్తుంది. ఆ కళలో కోట గోడ ఉంటుంది, ఆ కోట గోడను కొడతా ఉంటారు బయట నుంచి శత్రువులు, అది కోట గోడ పెరుగుతూ ఉంటుంది. ఏంది ప్రభువా ఈ కోట గోడ రానికేం అర్థం కాదు, అర్థం కాక దేవుని అడుగుతాడు, ఎందుకంటే అరే లోపల పోయి చూడరా అంటాడు. లోపల పోయి చూస్తే లోపల పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఆరాధించే కొద్దీ కోట గోడలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో పిల్లలకు నేను దేవుని వాక్యం నేర్పియాలని. అందుకని అమ్నోను, అబ్షాలోము, తామారు భయంకరంగా చెడిపోయినారు. 50 ఏండ్లకు సొలొమోను పుడతాడు, 50 ఏండ్ల తర్వాత అప్పుడు సొలొమోను కూర్చుని నేర్పిస్తాడు, అరే మన ధర్మశాస్త్రం రా, మోషేరా, ఇస్రాయెల్ రా, మన యోసేపు రా, మన నిబంధన రా, దేవుడు ఈ విధంగా మన ఎర్ర సముద్రాన్ని దీన్ని దాటిచ్చినాడు రా, అరే ఇది రా ఎర్ర ధర్మ అని నేర్పిస్తాడు. అప్పుడు స్తుతులు అప్పుడు అది రాస్తాడు. కీర్తన 8, బాలరేక్యో చంటి పిల్లలేక్యో, అవుట్ ఆఫ్ ద బేబ్స్ అండ్ సక్లింగ్స్, రైట్. కాబట్టి చంటి పిల్లలకు స్థుతుల మూలంన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు, అది ఆ రక్షణ దుర్గం. నువ్వు ఎంత స్థుతిస్తావో దేవునికి, నీ చుట్టూ అంత బలమైన దుర్గాన్ని ఏర్పరచుకుంటావు. ఇట్ ఈస్ ఆల్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ అడోరేషన్ అండ్ థ్యాంక్స్ గివింగ్ డ్యూ టు దట్ ద వాల్స్ ఆఫ్ యువర్ రాక్ ఆఫ్ సాల్వేషన్ గోస్ ఆన్ బికమింగ్ బిగ్ అండ్ బిగ్. నీ జీవితంలో నీ చుట్టూ, నీ యొక్క ఫ్యామిలీ చుట్టూ అదే దుర్గం ఉంటుంది, నీ సంఘం చుట్టూ అదే దుర్గం ఉంటుంది. అందుకనే మనం సండే స్కూల్లో పిల్లలకి చెప్తాం పాటలు పాడమని, దేవుని ఆరాధించమని. ఎందుకు? వాళ్ళ యొక్క స్థుతుల మూలంన దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. మనం కూడా అంతే, మన సియోన్ యొక్క దుర్గం యొక్క గోడలు ఆయన పాపం చేసినప్పుడు పడిపోతాయి గోడలు. ప్రభువా యెరూషలేము గోడలను తిరిగి కట్టించమని ఏడుస్తాడు దేవుడు. యెరూషలేము గోడలు అంటే ఆ గోడలు కాదు, నా చుట్టూ ఉన్న గోడ పడిపోయిందని. కాబట్టి బయట నుంచి శత్రువు కొట్టలేడు, కానీ ఒక చిన్న పాపం చేస్తే చాలు గోడలు పడిపోతాయి, అంత సెన్సిటివ్ అన్నమాట. కాబట్టి నువ్వు ఎంత ప్రేస్ చేస్తావో అంత బలమైతాయి, నువ్వు ఎంత దేవునికి అవిదే చూపిస్తావో అంత ఈజీగా పడిపోతాయి గోడలు అన్నమాట. అది దట్ ఈస్ ద సీక్రెసీ ఆఫ్ ఎ బిలీవర్స్ రాక్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆ విధంగా మన జీవితంలో దేవుడు చేసిన ఆ గొప్ప మేలు, ఆ సిలువ కార్యాన్ని బట్టి, ద రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్, రండి అటువంటి చక్కని స్థలానికి వచ్చి మన దేవుణ్ణి స్తుతించి ఆరాధించుతాం కాక. దేవుడు తన వాక్యాన్ని దీవించుతాం.